మ్యాగ్నెటిక్ గన్ అయితే వచ్చిన దీంతో జనాల్ని కారుల్ని ఇంక ఏ వస్తువులైనా సరే ఇసిరేచు అండ్ అలాగే జెట్ ప్యాక్ దీంతో మొత్తం ఎరంగిల్ మ్యాప్ లో పెట్రోల్ లేకుండా ఎంత కావాలంటే అంత తిరగచ్చు అండ్ అంతేకాదు స్పేస్ షిప్స్ రోబోట్స్ అండ్ పచ్చ ఫ్లేర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అప్డేట్స్ అయితే మన వచ్చినీజిఏ అప్డేట్స్ ఎందుకంటే బీటా వర్షన్ రిలీజ్ చేశాడు అనమాట ఈ పక్క బల్ల గుద్దినట్టు చెప్తున్నా వచ్చేస్తాయి అనమాట అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక కొత్తగా వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ ఈ నెల అయితే మనం హ్యూజ్ గివ్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట సో మీరు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే కనుక చాలా మిస్ అయిపోతారు సో బెల్ నోటిఫికేషన్ అర్జెంట్ గా వెళ్లి ఆన్ అయితే చేసుకోండి ముందుగా మనం అప్డేట్ లో ప్రతి ఒక్క ఫీచర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మెయిన్ లాబీ ఏంటి అసలు దీని దేని మీద చుట్టూ నడుస్తుంది అంటే కనుక ఈ దీని పేరైతే వచ్చేసి మెకా ఫ్యూజన్ అని పెట్టారనమాట బేసికల్లీ చెప్పాలంటే మెకానికల్ రోబోట్స్ అండ్ అలాగే స్పేస్ షిప్ టూర్ అయితే ఈ అంతా కూడా నడిసింది అనమాట మీద నడుస్తుంది కదా సేమ్ అట్లానే అండ్ లాబీలోకి వెళ్ళగానే నాకు మెకానికల్ రోబోట్స్ రెండు కనబడ్డాయి అన్నమాట అనమాట అండ్ ఇవి హాఫ్ రోబోట్స్ మాత్రమే లెగ్స్ ఏ ఉన్నాయి పై పార్ట్ అయితే లేదు కానీ లెగ్స్ ఉన్నా కానీ మీరు డ్రైవ్ చేయొచ్చు ఈ రోబోట్ మనం జంప్ చేయొచ్చు రాకెట్ షూట్ చేయొచ్చు అండ్ లాబీలో మన ఫ్రెండ్స్ తో ట్రోల్ అయితే చేయొచ్చు అనమాట వన్స్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫ్లైట్ అయితే ఎక్కేస్తాం కదా మన ఫ్లైట్ మీద నుంచి ఒక స్పేస్ షిప్ వెళ్ళింది అనమాట ఈ స్పేస్ షిప్ ఏదైతే ఉందో ఇదే మెయిన్ హార్ట్ డ్రాప్ అనమాట సో ఇది ఎరంగిల్ లో ఏదో ఒక లొకేషన్ లో ల్యాండ్ అయితే సో ఆ ల్యాండ్ అయిన స్పాటే మన హార్ట్ డ్రాప్ అనమాట మన లాస్ట్ అప్డేట్ లో చూసుకుంటే నెంబర్స్ ఐలాండ్ ఉంది కదా అలా ఇప్పుడు నడుస్తుంది సో అది హార్ట్ డ్రాప్ ఎలాగో ఈ స్పేస్ షిప్ అనేది హార్ట్ డ్రాప్ అనమాట సో ఇక్కడ ల్యాండ్ అయ్యి మనం ఫైట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ హార్డ్ డ్రాప్ స్పేస్ షిప్ లొకేషన్ లో మనకి లెవెల్ త్రీ లూడ్ దొరికిద్ది అనమాట అంతే కాకుండా మనకి ఈ స్పేస్ థీమ్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా దొరికితాయి అనమాట సో ఐటమ్ నెంబర్ వన్ ఏంటి అంటే మనకి దొరికేది ఏఈడి అనమాట సెల్ఫ్ రివైవ్ కిట్ పేర్లోనే ఉంది మీకు అర్థమైపోయి ఉంటది ఒకవేళ మీరు పొరపాట్లు నాకైపోయారు అయిపోయారు అనుకోండి ఈసారి నుంచి మీ టీమ్మేట్ ని పిలవక్కర్లేదు అనమాట అరే నంబర్ ఫోర్ నెంబర్ త్రీ నెంబర్ వన్ ఈ బాధ అయితే ఉండదు అనమాట మీరు కవర్ లో ఉంటే కనుక ఒకవేళ మీ దగ్గర ఏడి డివైస్ కనుక మీరు పిక్ చేసుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్ గా మీరే రివైవ్ చేసుకోవచ్చు ప్రెసెంట్ ఇది బగ్గిగా అయితే ఉంది అనమాట ఏదో నిలబడబోతున్నాడు క్యారెక్టర్ అయితే బట్ టీమ్మేట్ విజువల్ అయితే గనుక పర్ఫెక్ట్ గా ఉంది అనిమేషన్ అండ్ గైస్ దీంట్లో ఒక కాన్ అయితే ఉందనమాట ఒక డివైస్ మాత్రమే మనం తీసుకోగలుగుతాం అనమాట అండ్ దాన్ని యూస్ చేసిన తర్వాత ఎన్నైనా తీసుకోవచ్చు మీరు ఒకేసారి రెండు మూడు తీసుకోలేరు అనమాట అది ఒక్కటే దీని కాన్ సో మీరు ఒకటి యూస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒకవేళ ఏడి డివైస్ కనుక దొరికితే మీరు దాన్ని తీసుకోవచ్చు అనమాట సో దీనికి ఇటువంటి ఇష్యూ అయితే లేదు అదే ఒకవేళ మీరు సెల్ఫ్ రివైవ్ కూడా అవ్వకుండా కంప్లీట్ గా చనిపోయారు అనుకుందాం సో చనిపోయినప్పుడు ఈసారి రివై ఎలా చేయాలంటే మీ టీమ్మేట్ మీ టీమ్మేట్ కి గ్రీన్ ఫ్లేర్ గన్ దొరకాలన్నమాట సో ఆ గ్రీన్ ఫ్లేయర్ గన్ అయితే వచ్చేసి ఈ స్పేస్ షిప్ లో అయితే అనమాట సో ఆ గన్ ఉంటే గనక ఎక్కడున్నా సరే ఎరంగింగ్ షూట్ చేస్తే మీరు అక్కడే స్పాన్ అయిపోతారు అనమాట సేమ్ మన రెడ్ ఫ్లేర్ లూట్ కోసం ఎలా కాల్ చేస్తామో గ్రీన్ ఫ్లేర్ ఇప్పుడు టీమ్మేట్ కోసం అట్లానే కాల్ చేస్తాం అనమాట అండ్ దీంతో పాటు ఇప్పుడు మనకి మూడు ఐటమ్ కింద మ్యాగ్నైట్ గన్ అయితే యాడ్ అయితే చేశారు అనమాట సో ఇది ట్రోలింగ్ అని చెప్పుకోవచ్చు దీంతో మనం ఐటమ్స్ ని పిక్ చేసి ఇసిరేయచ్చు జనాల్ని పిక్ చేసి కూడా ఇసిరేయచ్చు అనమాట పిక్ చేసే చూడండి వాడిని ఎట్లా ట్రోల్ చేస్తున్నాడు అది అంతే కాదు ఎనిమిది కూడా పిక్ చేసి ట్రోల్ చేయొచ్చు అనమాట వాడు ఎంతో దూరం వెళ్ళి పాడుతున్నాడు కానీ వాళ్ళ హెల్త్ అయితే కనుక డ్యామేజ్ అయితే అనమాట పీపుల్ ఎవరిని ఎత్తున గానీ మన టీమ్మేట్ గానీ మన ఎనిమిది గానీ ఎవరినెత్తనా కానీ డ్యామేజ్ అయితే అవుదనమాట మనం లిటరలీ వెహికల్స్ కూడా ఎత్తేసి ఎక్కడో దూరంగా విసిరొచ్చు అనమాట సో ఇది దీంతో కంప్లీట్ ట్రోలింగ్ అండ్ షార్ట్స్ అండ్ రీల్స్ అయితే నాకు ఇప్పుడే కనబడబోతున్నాయి మస్త్ కంటెంట్ అయితే వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఈ మ్యాగ్నెటిక్ అయితే గనక ఈ నుంచి మనం ట్రావెల్ చేయడానికి వెహికల్స్ యూస్ చేయట్లేదు ఈ అప్డేట్ లో ఎందుకంటే మనకి ఈ షిప్ ఆర్డర్ లొకేషన్ లో మనకి జెడ్ ప్యాక్ కూడా దొరుకుతుంది అనమాట ఈ జెడ్ ప్యాక్ ఏంటంటే దీని స్పెషాలిటీ అసలు పెట్రోలే ఉండదు అసలు అన్లిమిటెడ్ అనమాట మీరు ఎరంగల్ మొత్తం అంతా కూడా ట్రావెల్ అయితే చేయొచ్చు అండ్ ఇది మొత్తం చాలా హైట్ అయి మెల్ కానీ కొంచెం సర్టన్ హైట్ వరకు అయితే వెళ్తుంది అనమాట బట్ హైట్ లోకి వెళ్ళిన తర్వాత కిందకి ఆటోమేటిక్ దీపోతూ ఉంటుంది సో నేల మీద ఏదో వెహికల్ లాగా అయితే కనుక మీరు జెడ్ ప్యాక్ యూజ్ చేయొచ్చు అప్పుడప్పుడు ఏంటంటే ఎనిమిస్ ని అవాయిడ్ చేయడానికి కొంచెం హైట్ లో గాల్లో కొంతసేపు వరకు ఉండగలుగుతున్నాం ఈ బార్ చూస్తున్నారు కదా ఈ బార్ తగ్గిపోయేంత వరకు అయితే కనుక మనం ఉండగలుగుతాం అనమాట వన్స్ బార్ తగ్గిన తర్వాత దీపోతూ ఉంటాము కానీ పెట్రోల్ అయితే కనుక లేదనమాట అన్లిమిటెడ్ గా యూస్ చేయొచ్చు సో నాకు కూడా ఈ ఫీచర్ చాలా బాగా అయితే నచ్చింది జెట్ ప్యాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెకా రోబోట్స్ అనమాట సో మెకా రోబోట్ పార్ట్స్ అన్ని కూడా మీకు స్పేస్ షిప్ చుట్టూరు అంటే ఈ లొకేషన్ చుట్టూరు కనబడతాయి అనమాట లాబీలో చూపించాను మీకు లెగ్స్ పార్ట్ హాఫ్ రోబోట్ ఉందని చెప్పాను కదా సో ఈ హాఫ్ రోబోట్ కూడా ఇక్కడే ఉంటదనమాట సో లెగ్స్ ఫీచర్స్ అయితే వచ్చేసరికి జంప్ చేయడం అండ్ ఆల్సో పరిగెట్టడం అండ్ ఆల్సో రాకెట్స్ అనమాట అండ్ ఇందులో రెండు సీట్లు మాత్రమే అయితే ఉంటాయి అండ్ ఈ రాకెట్స్ అయితే కనుక వెహికల్ ఆల్మోస్ట్ పేలిపోద్ది అండ్ లెగ్స్ తో ఒకసారి తొక్కేవంటే కనుక ఇనిమే కూడా చచ్చిపోతాడు అనమాట సో అంత పవర్ఫుల్ ఇది లెగ్స్ అయితే అండ్ ఈ లెగ్స్ హాఫ్ పార్ట్ కాకుండా మనకి పై పార్ట్ అంటే హ్యాండ్స్ పార్ట్ చెస్ట్ పార్ట్ కూడా మనకి దొరికిద్ది అనమాట ఈ స్పెషల్ ఆఫ్ లొకేషన్ లోని మనం హ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ హ్యాండ్స్ పార్ట్ అనేది వన్ సిక్స్టీ వన్ బూ స్పీడ్ తో అయితే కనుక వెళ్తానమాట కార్ లాగా దీంతోనే మనం జనాల్ని తొక్కలేము కాబట్టి లెగ్స్ లో తొక్కినట్టుగా దీంతో తొక్కలేదు అనమాట అండ్ దీనికి స్పెషాలిటీ పవర్ ఏంటంటే కనుక ఇసి ఎందుకంటే దీని హ్యాండ్స్ కీప్ గన్స్ అయితే ఎక్విప్ అయితే ఉన్నాయి అనమాట ఇందాక చెప్పాను కదా మాగ్నెటిక్ గన్ ఐటమ్ గురించి దానికన్నా ఈ ఆర్మ్స్ ఏంటంటే కొంచెం రేంజ్ ఎక్కువ ఉండిద్ది అనమాట సో ఎక్కువ రేంజ్ లో ఉన్న ఐటమ్స్ గ్రాప్ చేసుకోవచ్చు అండ్ రేచ్ నేనైతే చాలా వీడియోస్ అండ్ చాలా రీల్స్ ట్రోలింగ్ అయితే కనుక ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి పై పాట కదా అండ్ ఆల్సో లెగ్స్ వచ్చేసి కింద పాట అని నేను చెప్పాను కదా సో మీకు దీని బట్టి అర్థమై ఉంటుంది దీని పేరు వచ్చేసి మెకా ఫ్యూజన్ ఫ్యూజన్ అంటే కలవడము సో ఈ రెండు రోబోట్స్ని కూడా మనం కంబైన్ చేయొచ్చు అనమాట అంటే లెగ్స్ని అంటే లోవర్ పార్ట్ని అప్పర్ పార్ట్ని రెండిట్లు కూడా కంబైన్ చేయొచ్చు అనమాట ఈ రెండు రోబోట్స్ని మీ దగ్గర తీసుకొచ్చారంటే కనుక అటాచ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట వన్స్ అటాచ్ చేస్తే కనుక మీకు రెండిట్ల ఫీచర్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయి పెద్ద రోబోట్ అయితే అవుతుంది అనమాట మనకి లెగ్స్ పార్ట్లో మనకి రాకెట్స్ ఉన్నాయి సో రాకెట్స్ యూస్ చేయొచ్చు ఇప్పుడు అండ్ హ్యాండ్స్ పార్ట్లో మనకి మ్యాగ్నెట్ గన్ ఉంది మ్యాగ్నెట్ గన్ యూస్ చేయొచ్చు అండ్ లెగ్ పార్ట్కి టూ సీట్స్ ఉన్నాయి కదా అండ్ హ్యాండ్ పార్ట్ కూడా టూ సీట్స్ ఉంటాయి సో ఈ రెండు కంబైన్ ఉన్న వల్ల టోటల్ ఫోర్ సీట్ కెపాసిటీ రోబోట్ అయితే అయిపోద్ది సో ఈ రోబోట్ తో మొత్తం కాంగ్రె పూస్ చేయొచ్చు ఎనిమిది స్క్వాడ్స్ మీద కూడా చేయొచ్చు చేయచ్చు కూర్చొని చిల్ అయితే వచ్చ రోబోట్ లో మీకు ఎలా అనిపించింది ఈ మెక్క రోబోట్స్ ఫీచర్ అనేది కింద కామెంట్ డౌన్ చేయడం అయితే మర్చిపోద్దు అండ్ దీంతో పాటు మనకి ఎమర్జెన్సీ చాపర్స్ అయితే యాడ్ అయినమాట స్పేస్ షిప్ కి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మనకి ఎమర్జెన్సీ చాపర్స్ అయితే ఉంటాయి ఈ చాపర్స్ మనం తోలము ఈ పేలోడ్ లో ఏదైతే ఉన్నాయో చాపర్స్ అవే అనమాట కానీ వీటిని మనం తోలలేము ఎందుకంటే ఈ చాపర్స్ ఉన్నది కేవలం మనం జోన్ లో తీసుకెళ్ళి పడడానికి జస్ట్ లైక్ ఎమర్జెన్సీ పికప్ ఉంది కదా మనం మనం అటాచ్ చేసుకుని మనం గాలిలో అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు జంప్ చేయొచ్చు సేమ్ చే హెలికాప్టర్ అనమాట మనం ఫ్యాన్సీగా చాపర్ లో ఎక్కుతాము అండ్ ఈ చాపర్ మరి జోన్ లోకి సేఫ్ గా తీసుకెళ్తాది మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ల్యాండ్ అయితే అవ్వచ్చు అనమాట సో ఇది కూడా చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హార్డ్ డ్రాప్ లో ఫైట్ తీసుకున్న తర్వాత జోన్ ఎక్కడో ఉంటది సో మనం సింపుల్ గా ఈ హెలికాప్టర్ అయితే ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఒకవేళ జోన్ ఫార్ ఎవే ఉంటే గనక ఫ్రెండ్స్ మనకి మల్టిపుల్ డ్రాప్స్ ఫీచర్ కూడా యాడ్ చేశారు అనమాట అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఫ్లైట్ వెళ్ళినప్పుడు ఒక డ్రాప్ అయితే వేసిద్ది కదా పారాషూట్ తో ఒక రెడ్ క్రియేట్ అయితే మనకి పడింది కదా బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈసారి స్పేస్ షిప్ వెళ్ళింది అనమాట ఫ్లైట్ కూడా వెళ్ళింది బట్ స్పేస్ షిప్ వెళ్ళింది అనుకోండి మనకి ఆరేడు డ్రాప్ ఒకేసారి పడతాయి అనమాట అండ్ ఈ లొకేషన్ కూడా మనకి గోల్డెన్ క్రియేట్ కింద మ్యాప్ లో అయితే కనుక పిన్ చేసి ఉంటది అనమాట సో ఆ కి వెళ్ళి మనం ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు ఐటమ్స్ అనగా ఏంటంటే మనకి లెవెల్ త్రీ లూడ్ తో పాటు మనకి జెట్ గ్రీన్ ఫ్లేర్ గన్ సెల్ఫ్ కిట్ అండ్ గన్ ఇటువంటి ఐటమ్స్ అన్ని ఏవైతే మెన్షన్ చేశానో మన స్పేస్ షిప్ హాట్ డ్రాప్ దొరికితాయని అవన్నీ కూడా మనకి ఈ స్పేస్ షిప్ వేస్తూ ఉంటది అనమాట ర్యాండమ్ టైమ్స్ లో జస్ట్ లైక్ మనకి ఫ్లైట్ వేసింది కదా ఒక క్రేట్ ని బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక క్రేట్ ఇలా మల్టిపుల్ క్రేట్స్ పడతాయి అనమాట మీరు ఇక్కడ కూడా ఈ ఐటమ్స్ ని తీసుకోవచ్చు అండ్ గుర్తు పెట్టుకోండి ఈ లొకేషన్ అనేది పిన్ అయ్యి ఉంటది అనమాట సో చాలా మంది అయితే కనుక వచ్చేస్తారు సో ఆ చిత్తూచి ఆడండి అనమాట ఈ హాట్ డ్రాప్స్ కి వెళ్ళేటప్పుడు అండ్ వీటితో పాటు మనకి బ్యాకప్ పారాషూట్ అయితే యాడ్ చేశారు అనమాట ఈ సారి నుంచి ఎంత హైట్ నుంచి దూకినా కానీ మనకి పారాషూట్ ఆప్షన్ అయితే వచ్చిందన్నమాట దాన్ని క్లిక్ చేస్తే మీరు సేఫ్ గా జీరో డ్యామేజ్ తో ల్యాండ్ అవచ్చు అనమాట అండ్ లిటరల్ మీరు గాల్లో దానికి కట్ ఆఫ్ అయితే చేయొచ్చు ఒకవేళ మీరు దగ్గర దాకా వచ్చేసారు మీరు కట్ ఆఫ్ చేసి ఫైట్ తీసుకోవాలంటే కనుక కట్ ఆఫ్ కూడా చేయొచ్చు అనమాట ఈ ఫీచర్ పబ్జి పీసీ లో ఉండేది మన మొబైల్ కి అయితే ఇప్పుడు తీసుకొచ్చారు త్రీ పాయింట్ టూ లో ఇది కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట ఈ సారి ఎంత హైట్ నుంచి అయినా సరే మీరు ఆరామ్సే దూకేచ్చు అండ్ అంతేకాకుండా మనకి వెహికల్ డ్యామేజ్ డిలే అయితే యాడ్ చేశారు డా డా డిలే అంటే కనుక మనకి ఇప్పుడు వెహికల్ హెల్త్ అంతా అయిపోయింది అనుకోండి మనకి బ్లాస్ట్ అయి పేలిపోద్ది కదా సో అలా పేలకుండా మనకి వైసిటీ లో మంటలు వచ్చి యానిమేషన్ వచ్చి కొద్దిసేపు ఆగితే చూసారా అలాగైతే మనకి వెహికల్ కొద్దిసేపు మంటలు వచ్చి హెల్త్ అయిపోయిన కానీ కొద్దిసేపు మంటలు వచ్చి ఒక త్రీ ఫోర్ సెకండ్స్ వరకు అలా ఉండి ఆ తర్వాత సో మీకు టైం ఉండి వెహికల్ కంప్లీట్ డామేజ్ అయినట్లే కనుక మీరు దూకి కవర్ లో ఆగి వెళ్ళి దాక్కోవచ్చు అనమాట ఇది కూడా చాలా మంచి ఫీజర్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం హార్డ్ డ్రాప్ గురించి మాడుకున్నాము అండ్ అన్ని ఐటమ్స్ గురించి మాడుకున్నాం ఓవరాల్ దీమ్ అంత గురించి మాడుకున్నాం కానీ మనం మినీ హార్డ్ డ్రాప్స్ గురించి వదిలేసాం సో మినీ హార్డ్ డ్రాప్స్ గురించి ఇప్పుడు అయితే గనక మనం మాడుకుందాం అనమాట ఇది ఒక ఫ్యాక్టరీ లాగా అయితే ఉంది అనమాట మొత్తం లొకేషన్ అంతా కూడా ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి గ్రీన్ క్రేట్స్ దొరుకుతాయి అన్నమాట ఈ క్రేట్స్ లో మనకి లెవెల్ త్రీ లూట్ అయితే ఉండదు అనమాట అండ్ అంతే కాకుండా మనకి యాక్సెస్ కార్డ్ దొరికిద్ది అనమాట సీక్రెట్ రూమ్ కి పాత అప్డేట్స్ లో మీకు అందరు తెలిసిందే మనకి జార్జో లోని ఇంకా నోవర్ లోని మినీ హార్డ్ డ్రాప్స్ కింద యాడ్ చేసి సీక్రెట్ రూమ్స్ యాడ్ చేశారు సేమ్ అట్లనే అనమాట అండ్ ఒక మనకి యాక్సెస్ కార్డ్ దొరికితే కనుక మధ్యలో మెయిన్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి పై ఫ్లోర్ కి వెళ్తే మీకు సీక్రెట్ డోర్ ఉండదు అనమాట సో అక్కడ మీకు లెవెల్ త్రీ లూట్ అయితే అనమాట ఈ మినీ డ్రాప్ లొకేషన్స్ లో కూడా మనకి మాగ్నెటిక్ గన్ జెట్ ప్యాక్ ఏ ఐటమ్స్ ఉన్నాయో అన్ని దొరుకుతాయి గ్రీన్ ఫ్లేయర్ ఏడి సెల్ఫ్ అన్ని దొరుకుతాయి అనమాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి బిగ్ స్మోక్ అండ్ బిగ్ గ్రెనేడ్ కూడా యాడ్ అన్నమాట ఇవి ఐటమ్స్ కింద కాదు ఆబ్జెక్ట్స్ కింద యాడ్ అన్నమాట ఇప్పుడు మన మాగ్నెటిక్ గన్ నేను ట్రోల్ చేయొచ్చు ఐటమ్స్ అని చెప్పాను కదా ఇవి కూడా వన్ ఆఫ్ ద ఐటమ్స్ అనమాట ఒకవేళ మీరు బిగ్ గ్రనేడ్ కనుక పిక్ చేసి ఇసిరారు అనుకోండి అది మూడు నేడ్లతో సంబంధం అనమాట సో మీరు ఎనిమిది మీద ఇస్తే కనుక మూడు నేడ్లు ఇంపాక్ట్ అయితే కనుక వాడి మీద పడింది అండ్ అంతే కాకుండా స్మోక్ కూడా ఉంది అనమాట ఈ స్మోక్ ని కూడా మనం మ్యాగ్నెట్ కనుక పిక్ చేసి ఇసరచ్చు వన్స్ ఇసిరిన తర్వాత మూడు స్మోక్ లు ఇంపాక్ట్ అయితే ఉంటుంది మీరు షూట్ చేసినా సరే అవి పేల్తాయి ఆర్ మ్యాగ్నెటిక్ గన్ తో అయినా సరే మీరు తెలివిగా ఆలోచించి మీ ఐకి వాడి ఇసరచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ వన్ త్రీ అప్డేట్ గురించి అనమాట మీకు ఎలా అనిపించిందో హానెస్ట్ గా కింద కామెంట్ డౌన్ చేయడం మర్చిపోద్దు అండ్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్లో మనం హ్యూజ్ గివ్ అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నాం బీజేఎం లోని మీకు ఎవరిని తెలిసిందే గివ్ అంటే ఎలా చేస్తానో సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నది ఇంకా మర్చిపోద్దు అండ్ ఆల్సో కాసేపు మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఎందుకంటే మనకి ఛానల్ కూడా కొంచెం డౌన్లో అయితే కనుక నడుస్తుంది సో మీ సపోర్ట్ అండ్ అలాగే మీ లవ్ అయితే కావాలి అండ్ ఇవాళ వీడియో అయితే ఏంటంటే కీస్మైలింగ్ గైస్ గుర్తుపెట్టుకోండి మీకన్నా మీ లైఫ్లో తోడ్పడలేరు దిస్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ పీస్